తెలంగాణ సీఎం కేసీఆర్ గిరిజనులకు మంజూరు చేసిన నిధులను దుర్వినియోగం చేస్తున్నారని మాజీ ఎంపీ రవీందర్ నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సోమాజిగూడలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి ఆరోపణలపై వస్తున్నటువంటి వార్తలను చూసి కేంద్ర ప్రభుత్వం సీబీఐ ఈడీ ఎంక్వైరీలు చేయించాలని డిమాండ్ చేశారు. గిరిజనులపై జరుగుతున్న అత్యాచారాలకు బలవుతున్న అమాయక ప్రజలను సైతం పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. అత్యాచారాలకు గురైనటువంటి వారిపై సమగ్ర న్యాయ విచారణ జరిపించకపోవడం దురదృష్టకరమని పోలీస్ వ్యవస్థపై ఉన్నటువంటి నమ్మకాన్ని ప్రజలు కోల్పోతున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణానాయక్ ధారావత్, శ్రీనివాస్ నాయక్, మాజీ కార్పొరేటర్ జితేందర్ తదితరులు పాల్గొన్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ యొక్క ఏజెన్సీ చేయకుండా ఏజెన్సీ వాళ్ళని నేను కోరుతున్నాను. అదే రకంగా కేసీఆర్ అనేవాడు పేదల వ్యతిరేక అడుగు వర్గాల వ్యతిరేక దీంట్లో నెంబర్ వన్ విద్యా వైద్యాన్ని నాశనం చేసేసి వాళ్ళకు ఉద్యోగం అనకుండా చేసేసి వాళ్ళకు కులవృత్తులను నాశనం చేసేసి వాటికి డబ్బులు ఇవ్వకుండా ఈరోజు కంప్లీట్గా వాటిని ఇంప్రూవ్ చేసేసి ఈరోజు వాళ్ళకి జీతాలు ఇవ్వలేని పరిస్థితి వచ్చిందంటే ఇది ఒక కాన్స్పిరసీ చేశాడు. పేదవాడు ఎంతసేపు ఈయన మీద డిపెండ్ కావడానికి మరి ఎలక్షన్ వచ్చినప్పుడల్లా బంధువులు ప్రకటిస్తున్నాడు. ఆ బంధువులు మరి వాటికి బంధువులు ఇవ్వడానికి మరి డబ్బు లేదు, బడ్జెట్ లేదు. దీనికి ఉదాహరణగా నేను ఎందుకు ఇతను చీటర్ అంటున్నానంటే ఈరోజు గిరిజనుల ఎగ్జాంపుల్ చెప్తా. గిరిజనులకి స్టేట్ ఏర్పడగానే ఈరోజు మరి 10% రిజర్వేషన్లు ఇస్తా తను ఇస్తానని చెప్పిందే ఇవ్వకుండా 8 సంవత్సరాలు జ్ఞాపకం చేశాడు. 9 సంవత్సరాలు ఈ 9 సంవత్సరాలలో వచ్చిన బడ్జెట్ ఏదైతే ఉందో 10% ప్రకారం గిరిజనులకు రావాల్సింది 2 లక్షల కోట్ల బడ్జెట్ ప్లస్ వాళ్ళకి ఎన్నో విధాలుగా రావాల్సినటువంటి రిజర్వేషన్లు విద్య ఉద్యోగ ఉపాధి రంగాల్లో అది నాశనం చేసేసినాడు. అందుకనే ఇతను ఒక చీటరు ఈజ్ ఫోర్ట్వంటి అనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా మరొకసారి వక్కలుస్తున్నా. అదే రకంగా ఈరోజు దీని మీద వెంటనే ఏ రోజైతే తెలంగాణ హైకోర్టు 2017లో డైరెక్షన్ ఇచ్చింది వెంటనే తెలంగాణలో ఉన్న గిరిజనులకి 10% రిజర్వేషన్ ఇవ్వాలని మరి డైరెక్షన్ ఇచ్చినారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.